చేసి అందరూ నోరికొచ్చుకొని మనం తల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రార్థనతో ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. వి విల్ స్టార్ట్ ది వెడింగ్ ప్రోగ్రామ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. వి ఆల్ బౌ డౌన్ అండ్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అన్ టు ది లార్డ్స్ గైడెన్స్ అండ్ లార్డ్స్ హెల్ప్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతమైన దేవ, మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తున్నాము నాయన. ఈ సాయంకాలం అనేక దినాలుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చినట్టుగా లిడియా గ్రేస్ వివాహం సమయానికి మమ్మల్ని నడిపించాలని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీ ఆధ్వర్యంలో మీరే మా మధ్యలో సింహాసనాశీర్వై నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సిద్ధపడి వచ్చి ఉండగా వారిని దీవించండి. ఇరు కుటుంబాలను మీరు దీవించండి. మెట్టుకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చించబడి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. వివాహ వ్యవస్థను మా మేలు కొరకై మమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు మానవ జీవితంలో ప్రవేశపెట్టారు. మొట్టమొదటి వివాహాన్ని మీరే జరిగించారు. తద్వారా మీ యొక్క ఉద్దేశాలను విచ్చిస్తూ మానవులైన మా పట్ల నెరవేర్చబడాలని ఆశించారు. ఆ విధంగా అదే దృక్పథంతో ఈ సాయంకాలం వివాహం కూడా మీరు నిర్మించుకోవడానికి తద్వారా మీ ఉన్నతమైన ఆలోచనలు తలపులు మేము ఎరిగి ఆ విధంగా మా జీవితాలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఈ సాయంకాల సమయాన్ని వివాహ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీ యొక్క ఆధ్వర్యంలో నడిపించి మేమందరము సంతోషంతో జీవించబడడానికి మీరే కృపలను గ్రహించుకుని ప్రార్థన చేస్తాం. మహిమ ఘనత భావాలు మీకు ఆలోచిస్తాం. మా ప్రభు మీకు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విజయ నుంచి దేవ యహోవా స్తుతి పాత్రుడా అనే పాట కొన్ని వచనాలు పాడుతూ మనము కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈ పాట పాడుతున్నప్పుడు అజయ్ కుమారుడు ఆలయంలో తీసుకుని రావాలి.
you know, heaven and little grace. This time and white a special guest for this wedding ceremony. I call upon Dr. P. Matthew Henry, President of FIGC Ministry, Swati Radha, on the list to come and be seated on the dais. Thank you.
Thank you.
చాలా మంది కనబడుతున్నాయి. దయచేసి ప్రోగ్రామ్ ఫీస్ లేని వాళ్ళకి ప్లీజ్ అందించండి. రెండవ పాట హోల్ అవార్డ్ మై గాడ్ వెన్ ఐ యామ్ ఇన్ ఆస్ ఆఫ్ గాడ్. ఆ పాట మీకు అందరికీ తెలుసు, అందరం కలిసి ప్రభు మహిమ పరిస్థితి తెలియ పాట. ఈ పాట
this time, I call upon three brethren to read our text for our reading this evening. The first text is Genesis chapter 2, verse 18 to 24, to be read by John Bishop, John, excuse me, the Jehovah's Witness. The second text is John chapter 2, verse 1 to 11, of the Project Center. The third text will be read by the John Bishop, Ephesians chapter 5, verse 22. Now I call upon the Jehovah's Witness to read Genesis chapter 2, verse 18. ఈ పశువుల గోమూత్ర వేరే వాక్యవత లేఖనాలు ఆదికాండం రెండవ అధ్యాయం 18 నుంచి 24 వరకు చదువు చేసి మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాగైన సహాయమని వారి కొరకు చేయనంతరం దేవుడైన యెహోవా ప్రతి భూజంతును ప్రతి ఆకాశ పక్షి నేలను నిర్మించి ఆదాం వారికి ఏ పేరు పెట్టినో చూసినప్పుడు అతని యుద్ధకు వారిని రప్పించండి. జీవంగా దానికి ఆదాం ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి అప్పుడు ఆదాం సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భుజంతులను పేరు పెట్టాను. అయినను ఆదాంకు సాగిన సహాయం వారికి లేకపోయి అప్పుడు దేవుడైపోవా ఆదాంకు కార్యక్రమం తెలిసి అతడు నిర్మించినప్పుడు అతని ప్రకటింపులలో ఒకదాన్ని తీసి ఆ చోటులో మాంసంలో కూర్చి వేసింది. తర్వాత దేవుడు యెహోవా తాను ఆరాధనను తీసి తీసిన ప్రకటింపులను స్త్రీగా నిర్మించి ఆమెను ఆరాధనతో గుర్తించుకోవచ్చు. అప్పుడు ఆరాధన పిట్లను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నల్లలో నుండి తీయబడిన కనుక నాది అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రి తన తల్లిని పిలిచి తన భార్యను పట్టుకొని వారు ఏక శరీరమై వీడు
Ephesians 5th chapter. In the second verse 2, that will be the 31st verse. Ephesians 5th chapter, in the second verse. Wives, submit yourselves to be your own husbands as unto the Lord. For the husband is the head of the wife, even as Christ is the head of the church, and he is the Savior of the body. Therefore, as the church is subject unto Christ, so let the wives be to their own husbands in everything. Husbands, love your wives, even as Christ also loved the church and gave himself for it, that he might sanctify and cleanse it with the washing of water by the word, that he might present it to himself a glorious church, not having spot or wrinkles or any such thing, but that it should be holy and without blemish. So are men to love their wives as their own bodies. He that loves his wife loves himself. For no man ever hated his own flesh, but nourishes and cherishes it, even as the Lord the church. For we are the members of his body, of his flesh, and of his clothes. For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh. This is a great mystery, but I speak concerning Christ and the church. Nevertheless, let every one of you in particular so love his wife, even as himself, and the wife see that she respects her husband. May God bless this body and be here. Our God from the passage to our repeated to the day. But it is this question. Father, we thank you so much for the disciples together. We thank you for your blessed presence as you have passed through the day and as we are gathered together with you. You say that you are a person. We thank you for your immense presence and your love and promise that you will be and if you want to. And we thank you that you are the Lord, you are the master of this marriage. And we thank you, God, for the opportunity of us, and those who are dear and families. We thank you for all those who are present here this evening. We thank you for the worship of the word today. We thank you that you have given us your word in this evening. Thank you for sitting in the presence of this evening. We pray that you may illuminate our mind and our hearts and our soul, and strengthen each one of us and our message to be the wonderful and honor to be here. Today, we thank you for all your goodness and for all your mercy. We pray in the precious name of the Lord and Savior Jesus Christ. Amen. This time, I call upon the Christ party to sing another song. This is the Lord. Amen.
మరి దేవుని వారి పిల్లల్ని ఆశ్రదించిన మాత్రమే కాకుండా సరైనటువంటి
பாதசமன்பாடு எழுப்புறதான் தேவனுக்கு மறுபடி தேவனுக்கு கண்ணீர் காட்சியர் ఆ ప్రార్థనకి ఫలితముగా గాడ్ బ్లెస్ ది రోషన్ దేవుడు ఇంద్రశ్రీ ఇచ్చా అండ్ యు గివ్ ది బ్లెస్సింగ్ విత్ ద రియల్ నేస్ మరి రియల్ నేస్ తోని ఇతని ఆశీర్వదించా అండ్ ది మోస్ట్ ప్రాబబుల్ ప్లేస్ నిన్నటి రెండినాలుట ఐ విల్ ట్రై టు గాడ్ దేవుడు మొర పెట్టు వచ్చాను ఆస్క్ ది లార్డ్ వాట్ ఇస్ ది స్పెసిఫిక్ ప్రామిస్ దట్ ఐ కెన్ గివ్ టు దిస్ కపుల్ టునైట్ ప్రభువా ఈ దంపతికి రాత్రి నేను ఏ ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వాలి అని అడుగుతూ వచ్చాను మై ప్రేయర్ టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై అంతవరకు ప్రభువే దాన్ని కొనసాగించడమే ఉన్నాడు ప్రభువే సిస్టర్స్ టు మై ప్రిన్సెస్ టు రియల్ ప్రియస్ ఆఫ్ దిస్ అదర్ దారై సైన్ సంబంధ ధ్యాన మ్యారేజ్ ఇస్ సో హారబుల్ ఇట్ అవర్ ఆల్ మా వాహం అన్నిటిలో ఘనమైన మ్యారేజ్ ఇస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ డెలివర్డ్ బై గాడ్ మరి దేవుని చేతనే స్థాపింపబడినటువంటి వ్యవస్థకు హాము మ్యారేజ్ ఇస్ ద కవెనెంట్ కవెనెంట్ ఆఫ్ గాడ్ ఫర్ ద కపుల్స్ వివాహం అనేటువంటిది జరుపుకొట్టుకుంటున్న దంపతులకు ఒక నిబంధనగా ఉంది బైబిల్ క్లియర్లీ సేస్ ఐ టేక్ ద సర్వీస్ టు ఓవర్ బాండ్ ద మ్యారేజ్ ఆర్ ఇన్ ద కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఐ వాహ నిబంధనలో కొనసాగే వారు దే వర్ ష్యూరెన్స్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ తప్పకుండా దేవుని ఆశీర్వాదాల వరకు పొందుకునే ఎనీ అదర్ రిలేషన్షిప్ ఇక దానికి ఎత్ర వివాహం జరిగేటువంటి ఎనీ అదర్ రిలేషన్షిప్ అపార్ట్ ఫ్రమ్ ద మ్యారేజ్ వివాహానికి మించిన ఏ సంబంధం ఉండినా ఐ వాంట్ టు నాట్ ఎగ్రీ విత్ దట్ తప్పకుండా is for say I'll make and help meet for him one ki saagiyane sahayam chesutunna devudu saravinchadu so many hospitals they call mate mari paacha pradeshamlo mate ani antaru god said help me mari saagiyane sahayam ani devudu antunna that's a plan of god devudu ko pranali kadali and also bible says by me to saravinchadi and the father chapter amundu adhyayam and to read it from 22nd onwards it was written to which in the third number and probably from 20 onwards అధికారంలో రెండవ అధ్యాయం 20 వచనం ఉంది అప్పుడు ఆదాము సమస్త పశువుల ఆకాశ పక్షుల సమస్త భూజంతువుల పేరు పెట్టిను అయినను ఆదాముకు సాటి సహాయమందు తెలియకపోయిను అప్పుడు దేవుడు there was more help on Adam until God given it to our help. మరి దైవికమైనటువంటి భాగస్వామ్యాన్ని నాటికి ఇచ్చేంత వరకు ఆదానికి సాటి సహాయం లేదు. That's clearly the wife is the gift from God. మరి ఆ యొక్క భార్య దేవుడి నుంచి అనుగ్రహించినటువంటి వరం అనే బైబిల్ చెప్పలేదు. It is from the Lord. అది ప్రభువు నుంచి అనుగ్రహించబడేది. So we can call the divine helper. కనుక దైవికమైనటువంటి సహాయకారి అని మనం పిలవచ్చును. Divine help from God. దేవుని చేతనే ఇవ్వబడినటువంటి సాటి సహాయం. To build the house. ఆ కుటుంబాన్ని కట్టడానికి
to nourish the home. Kutumbani poshinchadaniki. That's what the Bible says. Anikane Bible says untundi. He will find the wife. Aika jatina varini kanugulavadu. It's a good day. Aa vaadu meeru pondadu. And he will find favor in the sight of God as well. Devuni yokka sannidhinna mechina anugrahanni pondu. God will release the blessing upon him. Devutana aashirvadanni aa vyakti kanugulistadu. Tonight, brothers and sisters. కట్టడానికి ఇంటిని కట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన సహాయం. So for all the husbands, it's my word tonight is. కదా భర్తలే ప్రతి ఒక్కరికి ఈ రాసుకునే చెప్పాలి. Brothers and sisters, the woman entered over the covenant of marriage. ఈ వివాహ నిబంధనలోకి ఇప్పటికే ప్రవేశించిన సహోదరి సహోదరి. You better appreciate the wife. మీ భార్యని అభినందించాలి. Yes, your wife will help. నీవు అతి ఉన్నటువంటి దైవిక సహాయం. The hope that you put in for the solid rock of the living God. ఆ జీవన దేవుని అనే బండ మీద మాత్రమే unless you build your home on the solid rock of the living God, aa jeevana devudaina banda meeda mana gruhani kattukone your home will be demolished. Maraina gruhamo padipothundi. You can build your home through prayer. Aa prarthana dwara mana intini mana kattukogalukka. You can build your home by acknowledging God. Mari aa devuni chethane mana intini kattukogalukka. Unless you build your home through prayer, sisters, mari chesthena aa rithiga mana intini kattukogalukapothe your home will collapse. Aa illu padipothundi. Yes, that is the gospel. It is possible to manage this gospel. And this chapter, says that in three words, see the first kingdom of God, and His righteousness, and all these things will be added. ప్రతి దంపతులు వారి జీవితంలో దేవుని జీవితంలో గుర్తించి ఆయన వెతుకుతూ ఉండాలి. దేవుని వెతుకడం అంటే ఇంకా చెప్పాలని లోపడకపోతే ఆ ద్వారా మీకు వెయ్యి.
diseases of the evils of the Egyptian father was free to pray. How important is to be a home? It's so important, brothers and sisters. All of a sudden in the night,
sinful relationship. All the particular pornography movies, Maharaj. And pornography the cinema interest to achieve. That's why you want to accept the church. आप मानो ध्यान ही आप मंदिर में पहुँचे। अगर तेरे को भाग स्पिरिट का वाली को भी नहीं। आप पहुँचे तो भाग तो अपना पाप को दे लो। तेरे को आओ कभी ना। और ना पाप को पाप स्पिरिट। भाई आप कितना उन्होंने बारे में मालूम भाग बंदर तो नहीं हिच्चे ने चीना पढ़ के लिए। क्या पढ़ा रहे हैं सिस्टर सुनाते सब क्या पढ़े? ऐसा ऐसा लग रहा है जब आप మీ తల్లిని ప్రేమి
ఎక్కడ సక్సెస్ వస్తున్నాడు సౌదరి సోదరులారా, ఐ హావ్ రెడ్ ఆల్ ఆఫ్ స్క్రిప్చర్ బిఫోర్ యు. ఐ హావ్ రిసీవ్డ్ మరి ఒక వాక్యం మీకు ముందు And the word of God says, Devu Vakku Sabhistu, and the first Corinthians 16 chapter, says, our 16th chapter verses from 13 onwards, what you and stand fast in faith and be like man, be strong, that all your things be done with the charity. For all the husbands and devotions for the future. And the word of God tells us tonight. Love your wives. మీ భార్యను మీరు ప్రేమించాలి. అండ్ యు లవ్ యువర్ వైఫ్. మీ భార్యను మీరు ప్రేమించేప్పుడు యువర్ ప్రేయర్స్ విల్ ఆన్సర్. మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అండ్ వెన్ యు విల్ స్పీక్ అలాట్ ప్రభు మీరు వెళ్ళినప్పుడు గాడ్ విల్ బ్లెస్ యు విత్ ది పవర్. దేవుడు భార్యను ఆశీర్వదించి అండ్ వై యు షుడ్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ ద హస్బెండ్. మై భర్తన విషయంలో ప్రత్యేకత బైబిల్ సెలవిస్తుంది. నో వెన్ ద హస్బెండ్ ఇస్ వెన్ ద మ్యారేజ్ ఇస్ ఓవర్ మై వైఫ్ అయిన తర్వాత ఐ బికమ్ హస్బెండ్. భర్తగా అయిన తర్వాత గాడ్ వాంట్స్ యు టు బి లైక్ ఎ మ్యాన్. ఒక మరి ఈ రోజు తెలియని అనుకున్నాను. అరిష్టం వారి దేవుని భయపడి
మరి ప్రత్యేక సహోదరి మరి కావాలి వాళ్ళని జాగ్రత్త గమనించుకోండి మరి దేవుడు ఈ రోజు స్థాపిస్తున్నాడు
continue to study the grace of God. They will still not remember it from the Kutuku Kura. May I receive the blessings of God from Abraham? Abraham, they will not see one of the Kutuku Kura. God will bless your mighty power. They will have Paragat to come and ask the children. Let's pray together. And that's the problem. Father, we thank you tonight, O Jesus. And we ask the Kutuku Kura. Lord, I need your blessing upon the worship video. Provide us the Kutuku Kura. God bless this coming for our prayer. He never lost the mission of Christ. And they will be the plan of God. They will not be the plan of God. And your plan will be complete in their life. He will not be the plan of God. When you make a good one for him. Oka manchi kai mirar mi chindra. This is the full thrill of plan of God. He never to be the plan of God. And also for the body of the family Jesus tonight. He also be the plan of God. God, I pray for them Jesus tonight. Why are you going to be the plan of God? మరి వీక్ కుటుంబానికి వారు ఒక గొప్ప ఆశీర్వాదానికి సాధనగా చేయండి ప్రార్థిస్తున్నాము తండ్రి.
time I call upon the marriage with this daughter of the few happy angels from this complex. I thank you for this opportunity to solemnize this wedding. I request the approval of worship given by the Lord to praise and also by the media praise and so on. I also request the people to take some. What about your time? ఎన్ని పాటలను తర్వాత ఈ ప్రోగ్రామ్ చేస్తే కూడా వెడ్డింగ్ ఆర్గనైజ్ బై ఇద్దరు పేర్లు వేసి ఉంటున్నారు. ఈ సమయంలో వెడ్డింగ్ ఆర్గనైజేషన్లో ప్రారంభ విచరికలు గురువుకి బ్రైడ్కి ఫస్ట్ అది కాబట్టి నేను గారు చెప్పుకుంటా ఉన్నాం. గురువు మన బ్రైడ్ బై we are gathered here in the presence of God to join this man in worship and this woman, Lady Grace, in marriage. This is the way of life instituted by God. The Holy Scriptures commands all men to hold it. Our Lord Jesus Christ blessed it by His presence at Cana of Galilee. And for this way of life, hear what our Lord says. From the beginning of creation, God made them male and female. For this cause shall a man leave his father and mother and cleave to his wife, and they twain shall be one flesh. So then they are no more twain but one flesh. What therefore God has joined together, let not man do asunder. According to Mark chapter 20, verse 69. Marriage is therefore not to be taken lightly or ill advisedly, but seriously and faithfully, duly considering the purpose for which it is ordained. It is ordained that husband and wife they give to each other lifelong companionship, health and comfort, both in prosperity and in adversity, that God may handle and direct the natural instincts and affections made by Himself and redeemed in Christ, that children may be born and brought up the families, the knowledge of the Lord Jesus Christ, the glory of God. That marriage may thus held in honor, human society may stand upon firm foundations. I request each other. I present the groom, Enos Kevin Harikonda, son of late Navin Sundar and Mrs. Sultana, resident of Malram Nagar, Hyderabad, bride, Vidya Grace Swans, daughter of David Hanuk and Mrs. Dorothy Subhasini, resident of Bangalore, Karnataka. These two persons, the groom and bride,
account, we have to be made one in this holy state. But if any here knows any just cause why they may not be married according to the discipline of the church and to the law of this land, let him now make it known. పెళ్లి జరగకూడదని ఎవరైతే నాటకం ఉన్నట్లయితే ఇప్పుడే మీరు నేర్చుకుని తెలుగు మార్పుకు తెలుగు నాకు కనుక ఇంగ్లీష్ లో ఎక్కువ సేపు మాట్లాడవలసి వస్తా ఉంది. Yeah.